వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎజెండా. మొత్తానికి చర్చ నడుస్తోంది. ఈరోజు వస్తున్నటువంటి నోటిఫికేషన్లు ఇంతకాలం ఉద్యోగుల్ని ఇంతకాలం నిరుద్యోగుల్ని పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఇప్పటికిప్పుడు నిరుద్యోగుల్ని మచ్చక చేసుకునే ప్రయత్నం చేస్తోందో, ఆత్మరక్షణలో పడ్డంలో భాగమేనా, ఎన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి డిబేట్ లో కూడా చాలా వరకు ఇప్పటి వరకు చాలా ప్రశ్నలు రావడం జరిగింది. అటు సంపత్ రాజు గారి దగ్గర నుంచి కానీ, అట్లాగే రాయపాటి అరుణ గారి దగ్గర నుంచి కానీ ఇప్పటి వరకు శుభ్లి గారు కూడా కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. సమాధానం పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు సోదరుడు ఆయన మైనార్టీ నాయకులు చెప్పిన విధంగా విజయవాడలో ధర్నాలు జరిగినాయి, ఉద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగులు వాళ్ళ డిమాండ్లకి ధర్నాలు చేశారని చెప్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందండి? ఆ తర్వాత ఏం జరిగింది? ప్రభుత్వంతో డైరెక్ట్ గా సీఎం గారితో చర్చలు జరిపి పాలాభిషేకం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విషయాన్ని మర్చిపోయారు మీరు. అంటే చర్చలు సఫలమయ్యి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంతో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేశారు, ప్రభుత్వం మాకు న్యాయం చేసిందని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు చెప్తుంటే, ఉద్యోగులు చెప్తుంటే, వాళ్ళ తరఫున సాక్ష్యాధారాలు లేని, ఎటువంటి న్యూస్ సోర్స్ లేని వాళ్ళని ఆ యొక్క ఉద్యమాన్ని ఆసరాగా తీసుకొని ఇప్పుడు వీళ్ళు మాట్లాడటం ఎంతవరకు సమంజసం అండి? ఇంకోటి, ఇప్పుడు అమలు జరపలేదు, పురాణ సాక్షిగా బైబుల్ సాక్షిగా చెప్పారు, అమలు జరపలేదు. ఏం అమలు జరపలేదు? అమ్మ ఒడి అమలు జరపలేదా? విద్యా దీవెన అమలు జరపలేదా? విద్యా వసతి అమలు జరపలేదా? ఇంటింటికి వైద్యం అమలు జరపలేదా? సచివాలయ ఉద్యోగాలు ఇవ్వలేదా? ఆర్టీసీని విలీనం చేయలేదా? పోలీసు వ్యవస్థలో రిక్రూట్మెంట్ చేయలేదా? వైద్య రంగంలో రిక్రూట్మెంట్ చేయలేదా? రెవెన్యూ వ్యవస్థలో రిక్రూట్మెంట్ చేయలేదా? ఎక్కడ రిక్రూట్మెంట్ చేయలేదు? ఇన్ని రకాలుగా రిక్రూట్మెంట్ చేయాలంటే సార్, మీరు వెంకటేశ్వరరెడ్డి గారు రిక్రూట్మెంట్ చేయలేదు అని మాట్లాడుతుంటే మీరు ఎక్కడ చేయలేదు అడుగుతున్నారు? సార్, ఇప్పుడు వాళ్ళు సార్ వెంకటేశ్వరరెడ్డి గారు ప్రశ్న అడిగిన వాళ్ళు సంపత్ రాజు గారు అయితేనేమి, రాయపాటి అన్న గారు అయితేనేమి, శుబ్లి గారు అయితేనేమి, ఒక లెక్కలతోటి క్యాలెండర్ జాబ్స్ తో పాటుగా గతంలో ఇచ్చిన హామీలను బేస్ చేసుకుని వాళ్ళు అడుగుతున్నారు. మీరు ఎక్కడ చేయలేదు, అక్కడ చేయలేదా, ఇక్కడ చేయలేదా అంటే ఎక్కడ చేసిన వివరాలు ఏంటి అని మాత్రమే. ఒక నిమిషం అన్న గారు, మీరు ఇది చేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం సమాధానం కరెక్ట్ గా చెప్పనివ్వండి. చెప్పండి, వన్ సెకండ్ సబ్మిషన్. వెంకటేశ్వర రెడ్డి గారు మీ సమాధానమే రావాల్సింది. ఎవరో సమాధానం అనేది ఇక్కడ రావాల్సింది, మన నలుగురు ఐదుగురు మధ్యలో రావాల్సిన సమాధానం కాదు, ప్రజలకు రావాల్సిన సమాధానం. రెండు సబ్మిషన్స్ ఉన్నాయి తీసుకున్న తర్వాత. వన్ సెకండ్, రెండు సబ్మిషన్స్ సంపత్ రాజు గారు మీరు సబ్మిషన్ ఫినిష్ చేయండి. నేను ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, ఎందుకంటే వెంకటేశ్వర రెడ్డి గారికి ఏంటంటే వాళ్ళ నాయకుడు దేవుడితో సమానంగా మాట్లాడుతున్నాడు దాని నుంచి, పాలాభిషేకాలు, దేవుడి పక్కన ఫోటోలు. అయితే ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని నేనేం పెంచబట్టట్లేదు, నేనేం ఒక్క నిమిషం, ఇప్పుడు ఇక్కడ ఒక నిమిషం. ఏదైతే ఉద్యోగ సంఘ నాయకులు పాలాభిషేకం చేశారో ఆ ఉద్యోగ సంఘ నాయకుల్ని తీసేసి కొత్త ఉద్యోగ సంఘాలు పుట్టుకొచ్చినాయి, అది ఆయన తెలియనట్టుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ
మేమేం చెప్తున్నామంటే మీకు నిజంగా మీరు మాట్లాడేది అరే వినండి, వినండి చెప్పండి ఇక్కడ సంపత్రాజు గారు చెప్పనండి. సంపత్రాజు గారు కాలం టెక్నాలజీ తోటి ప్రజలు చాలా ఎడ్యుకేట్ అయి ఉన్నారు. ఇటువరకి ఇట్లాగా ఆధారాలు లేని ఈనాడు ఏబిఎన్ లాగా బోగస్ వార్తలతోటి ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు వన్ సెకండ్, వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు వన్ సెకండ్, దయచేసి పాయింట్ వన్ సెకండ్ పాయింట్ ఫినిష్ కావాలా, ప్రశ్నలు ఫినిష్ చేయించండి వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రశ్నలు ఫినిష్ చేయించండి. నో అరుచుకోవడం ముఖ్యంగా ప్రజలకు రాంగ్ కన్వే పోతుంది, ప్రజలకు రాంగ్ కన్వే పోతుంది, ప్రజలకు రాంగ్ కన్వే అవుతుంది. ఒక్క నిమిషం నేనేమంటా అంటే శ్రీకాంత్ గారు ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడేదో లేకపోతే ఇంకోరు మాట్లాడేదో అది అవసరమే లేదు. ఇక్కడ ఒక విషయం ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఏదైతే పోలీస్ వ్యవస్థలో కానీ లేదా ఉద్యోగాల్లో లేదా డాక్టర్ రిక్రూట్మెంట్ కానీ లేకపోతే టీచర్ రిక్రూట్మెంట్ కానీ మేము విపరీతంగా చేసాం. మేము వచ్చింది ఇక్కడ ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉద్ధరించడానికి వచ్చామని చెప్తున్నారు, కరెక్ట్ బాగానే ఉంది మీరు చెప్పుకుంటారు. ఇక్కడ ఒక విషయం మేమేం చెప్తున్నాం అంటే కన్సర్న్డ్ మంత్రిత్వ శాఖ డైరెక్ట్ గా మేము ఈ నాలుగేళ్లలో ఇది చేసాం అని చెప్పి ప్రజలకు తెలియజేయండి. మాకు అవసరం లేదు, మాకు ప్రజాప్రతినిధుల లేకపోతే పార్టీలకు అవసరం లేదు. మీరు అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి అయ్యా నేను ఇది చేశాను, ఇది ఉద్ధరించాను, ఇది సంపత్ గారు మీరు ఫినిష్ చేయండి, సంపత్ గారు మీరు ఫినిష్ చేయండి. సావిత్రి గారు ఆన్సర్ ఇవ్వాలంటే ఆయన ప్రభుత్వం సమాధానం కావాలి. టైం తక్కువగా ఉంది, వన్ సెకండ్. నేను చాలా స్పష్టంగా మాట్లాడతాను, నేనేమంటున్నాను ఒక్క నిమిషం సార్, పాదయాత్ర గారు, వెంకటేశ్వర రెడ్డి గారు వన్ సెకండ్, మీరు ప్రశ్న వినాలి వన్ సెకండ్. అసెంబ్లీ సాక్షిగా మనం పోలవరాలు ఎప్పుడైపోతాయి, లేకపోతే అమరావతిలో ఎప్పుడైపోద్ది, లేకపోతే ఇంకోటి ఎప్పుడైపోద్ది, మనం కూడా చాలా చెప్పాం. ఇవన్నీ కాదు, అఫీషియల్ గా రాక మీద చెప్పిన మాట అసెంబ్లీ, అరే ఇనవయ నువ్వు చెప్పండి ఒక విషయం, అసెంబ్లీలో మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. సంపత్రాజు గారు అసెంబ్లీ వన్ సెకండ్ వన్ సెకండ్, అసెంబ్లీలో అసెంబ్లీలో చెప్పిన విషయం అబద్ధం అని ఎట్లా అంటున్నారు? అసెంబ్లీ కూడా నమ్మకపోతే ప్రజలు ఇంకా దేన్ని నమ్ముతారు? ఎట్లా నమ్మాల్సిన పరిస్థితి మీరు చెప్పండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, వన్ సెకండ్ పదయాత్ర గారు, వన్ సెకండ్ చెప్తా. ఇక్కడ అసెంబ్లీలో పోలవరం ఫలానా పోలవరానికి సంబంధించి అన్ని ఎవరైతే మినిస్టర్ ఉన్నాడో ఆయన చెప్పిన మాటలు మీరు ఒక్కసారి గుర్తించుకోండి. అంటే అసెంబ్లీలో పార్లమెంట్ లో పార్లమెంట్ శాఖ మంత్రి చెప్పాడు, ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు చాలా క్లియర్ గా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు స్పష్టమైన నివేదిక ఇవ్వడం లేదు, అబద్ధాలు చెప్తుందని చెప్పేది పార్లమెంట్ శాఖగా చెప్పారు. ఇక్కడ ఒక విషయం అండి, మేమేం చెప్తున్నా అంటే వాళ్ళు ఏమన్నా చెప్పలేండి అసెంబ్లీలో పార్లమెంట్ లో కాదు, ప్రజల పక్షాన మీరు స్పష్టంగా ఉన్నట్లయితే స్పష్టంగా మీరు అఫీషియల్ గా లెటర్ రిలీజ్ చేయండి. నాలుగేళ్ళు అయితే ఇప్పటిదాకా ఒక ముఖ్యమంత్రికి అఫీషియల్ గా ప్రెస్ మీట్ లేదు, మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు? నిజంగా చెప్పచ్చు కదా.